నుంచి ఒకరు దాన్ని పోయేటోళ్ళు కానీ ఆయన వాళ్ళు ధర్మాత్కులు వాళ్ళు కానీ ఆయనకి ఏ దుర్బుద్ధి పుట్టిండో ఆ పరమాత్ముడు ఎట్లా చేసిండో తెలియదు. కానీ పోరాడు కూడా ఒకడు బలకరిస్తేనే బలికేది, లేకుంటే నాలుగు ముఖం వేసుకొని పోయేది. కానీ మరి ఇక ఏం దురబుద్ధి వచ్చింది, వాళ్ళు ఏంటి కొట్లాడిండో మాకు ఆ సంగతి తెలియదు. భూమి విషయంలోనే కొట్లాడినట్టు తెలిసింది, భూమిదే భూమి విషయంలోనే కొట్లాడినట్టుండు. వీళ్ళు అందరు వస్తున్నారు మాకు పాస్బుక్లు చేయమని పోయిండో, మరి ఎట్లా పోయిండో ఆ తల్లికేరక ఆ సత్యనారాయణలో ఇద్దరికేరక. కానీ ఇతర లోకలకు వాళ్ళు కొట్లాడిన కూడా ఇప్పటిదాకా భూమి గురించి తిరుగుతున్నాడు అని కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఆయనతో వాళ్ళలాగా చాలామంది కొట్లాడుతుంటారు కదా, అందులో కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయి అంట కదా, మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయో మరి ఎవరు ఇచ్చిండ్రో తెలియదు నాయన. మేమైతే అమ్ముకున్నాము, ఇక మేము ఆ జాడకు పోతలేము. డొంకనాంజే ఉన్నాడు, మేము కూడా ప్రజలు కట్టినాము. డొంకనాంజే ఉన్నాడు, ఆ డూప్లికేట్లా పాస్బుక్లు తెచ్చిండు, ఎర్రగీత పాస్బుక్లు తెచ్చిండు. అప్పుడు ఎంఆర్ సాబ్ ఇచ్చిండు అని చెప్పి తెచ్చిండు. కొన్ని అమ్ముకున్నారు, అమ్ముకున్నాం కథమైంది ఆ గాథ, ఆ విషయంలోనే అమ్మారు కథ అంతే. ఆ పాస్బుక్లు విషయంలో వచ్చినాక అమ్మేసారు, ఆ పాస్బుక్లు చూసే కొన్నారు. అంటే పాస్బుక్ అమ్మిన వాళ్ళు అయితే బాగానే ఉన్నారు, ఏం లేదులే. గా ఒక్కటే కుటుంబ పోలు వాళ్ళు మెత్తడు మనుషులు మర్యాద మనుషులు వాళ్ళే ఉంచుకున్నారు ఆ భూమి లేక అంతే. మీకు ఏమైతున్నాయి, బంధువు అవుతాడు చనిపోయిన ఏ కాదు, కులం కులం అంతా కులం ముద్రాదు, మేము ముద్రాదులే వాళ్ళు ముద్రాదులే, బంధువులు ఏం కాదు. ఎప్పటి నుంచి దాదా మీ సొంత ఊరు ఇదేనా? సొంత ఇదే ఊరు. సో ఇప్పుడు మనము అంటే ఈ ఊర్లో మనం మాట్లాడిన విషయాన్ని బట్టి చూస్తే కనుక ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన పిలిస్తే పలుకుతాడు తప్ప ఇట్లాంటి విషయం చేస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ అట్లా జరిగిపోయింది, కేవలం భూమికి సంబంధించినటువంటి వివాదమే కారణంగా చెప్తున్నారు. సో ఆయనతో పాటు చాలామంది కూడా దీని మీద ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు తాత ఇది? చాలా 80-70 నుంచి ఏళ్ళ నుంచి కొట్లాడకం అవుతుంది. ఓ కొబ్బరికాయ ఆయన వచ్చి కొట్లాడిండు, ఓ అంజాం అని కొట్లాడిండు, ఇప్పుడు మళ్ళీ ఏది జిద్దగండి అమ్మని వచ్చింది. ఎంతో మంది వస్తారు, మళ్ళీ ఇప్పుడు నాడు మళ్ళీ నేను పట్టదారిని అని మళ్ళీ వాడు వస్తుండు. ఎంతో మంది వస్తారు నామం కట్టిన, ఇప్పుడు ఎన్మానుగురు వచ్చారు కొట్లాడుతారు, కొట్లాడుతుంటే కొట్లాడి బాధ చేయలేక అమ్ముకున్నాం అంతే. ఒక్కలే ఉంచుకున్నారు సార్, ఒక్కలే ఉంచుకున్నారు అందరు అమ్ముకురు. కాకినాడకి వెళ్ళి వచ్చి కొన్నాడు ఆయన కాకినాడ. ఈ వెంకటనాంజయ్య ఈ పాస్బుక్లు ఎర్రగీ తీసుకొని తెచ్చిండు అనుకో, దాన్ని బట్టి అందరం అమ్ముకున్నాం వేగలేక. ఈ పేసీలు ఈ కోట్లు తిరగాలంటే మన నుంచి కాదని అమ్ముకున్నారు. దాన్ని జిక్రే లేకుండా అయింది. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు అమ్మిన వాళ్ళు మా తానికి వచ్చి ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి రండి మీద అని వాళ్ళు రాలేరు, మేము పోలేము. ఇక మా అంతలు మేమున్నాం, వాళ్ళంతలో వాళ్ళు ఉన్నారు కొన్నోళ్ళు అంతే. కానీ వీళ్ళు ఒక్కటి మాత్రం గింత గంటెడు భూమి అమ్మలేరు. మరి వాళ్ళకి ఏ భూమి కాడ వచ్చిందా, ఆమెతోటి ఎట్లా వచ్చిందా అదే అర్థం కాదు సార్. సరే థ్యాంక్ యూ. మరికొందరితో మాట్లాడదాం మనం, రండి. అమ్మ మీ పేరు చెప్పండి. అమ్మా చెప్పండి. అమ్మా ఎట్లాంటి పర్సన్? ఆయన పర్సన్ ఆయన మంచి ఆయన సార్. మళ్ళీ ఆయన అయితే అసలు మనిషి కాడు, పలకరిస్తేనే పలికే మనిషి. ఎవరు నేర్పిరో ఎక్కడనో తెలియదు మనకు. మనిషి మాత్రం ఆ పని చేస్తాడని అనుకోవద్దు. ఈ ఏరియాలో మనకు ఆ భూమి పట్ట అన్నీ తిరిగింది కాదు, అలానే ఆయనే పోయేది. మరి ఆయన అసలు మనిషి కాడు, ఎక్కడ పోయిండో ఎవరిని చూపితే ఎవరు నొక్కపోయిండో ఎక్కడ అయిందో తెలియదు మనకు. మాత్రం మనిషి అసలుంటోడు కాడు, ఎవరిని చంపే మనిషి కాడు, ఎవరి దగ్గర పోయే మనిషి కాడు ఆయన. ఇక అంతవరకే మనకు కానీ మంచి 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 మనిషే కానీ ఇసుకుంటు చెడ్డ మనిషి కాడు. చిత్ర పేరు చేసుకోలే ఆ పౌరుడు. తండ్రికి ఒక్కడు కానీ మంచి మనిషి ఆయన, ఒక్కడే కొడుకు తండ్రికి, ఇద్దరు బిడ్డలు. కానీ అసలు మనిషి కాడు ఆయన. ఆయనకి పెళ్ళి అయింది, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న పాపలు అలగిట్ల. మరి అసలు మనిషి కానీ అమాయకుడు కానీ ఇసుంటి పనులు మాత్రం మంచివాడు కాడు, చంపే మనిషే కాడాడు. మరి ఎట్లా అయిండో, ఏ సాయం పనే చేసేసారు వాళ్ళైతే. కొంచెం ఏ సాయం చేసామో, ఆటో నడిపేది, ఆటో డ్రైవరు, కార్ డ్రైవరు, ఇక ఇవే చేసిండు. కానీ ఆయన ఇంకో పని అయితే ఏం చేయరు అంతే. ఆయన మంచి మనిషి ఆయన కాడు. వీళ్ళు వీళ్ళేంట వాళ్ళేంట పోయి తాగుడు పీకుడు కాదు మనిషికి ఇట్లా కాడు. ఆయన ఎవరు చేసిండో మరి అది ఎవరిది ఎవరి మీద పడదో తెలియదు. అది ఆ పోరని పీడ మాత్రం మంచోడు మనిషి. అట్లా తాగుడు అలవాటు కూడా లేదా? ఏమి తాగుడు అంటే చూడలేదు సార్. తాగుడు అంటే ఇగో మన సోపతులం ఎట్లా పోతారు అట్లా, ఎప్పుడోసారి కానీ అంతమంది కానీ కానరాడు, చెప్తున్నాగా కానరాడు. మనం ఇప్పుడు ఎట్టిగా గింత పిల్లలు ఇప్పుడు తాగుతురు వసంటి మనిషికి ఇట్లా గాడు. ఆయన
ఏడునో తాగుతాప్పుడు తాగుతుండొచ్చు, దావతలు అన్నప్పుడు అత్తగారు అన్నప్పుడు ఎప్పుడో పోయి తాగుతుండొచ్చు, కానీ ఇటువంటి మాత్రం మనిషి చిత్రం మనిషి ఆడు ఆయన. ఇట్లా పోతుంటే నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా అమ్మా అమ్మా నమాజా అన్నోడే, కానీ ఇంకో మాట మనిషి మంచి మనిషి ఆ పోరాడు అయితే ఎవరి మాటనో ఎక్కడైందో భగవంతునికి తెలియాలి ఇక. కానీ ఆయన అంత ఆయన చంపాలని ధైర్యం ఇట్లేదు ఆ పోరనికి, మరి ఎట్లా చేసిండో తెలియదు. ఇక ఎట్లా పోయింది చూడలేం కదా మనం సార్, ఇట్లా ఎంటది పోదాం పాని తోలుకు పోయింది తెలియదు, ఏ 10 మంది 20 మంది పోయింది తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చింది తెలియదు, వాళ్ళు ఇక ఎట్లా అయింది తెలియదు. కానీ ఆయన అయితే చంపే మనిషి కాడు కాడు మంచి మనిషి అయితే చేస్తాడు. ఇదో ఎట్నో హీరో లెక్క తిరుగుతాడు, వాళ్ళు రోల పోని తిరుగుతాడు, అది చేస్తాడు అని నమ్మకం ఉంటుంది. అటువంటి తిరగండి మనిషి కాదు ఆయన. అట్లా మనం ఇప్పుడు ఎన్నో రోల మోడీ తిరుగుతాడు, బండ్లు వేసుకొని తిరిగితే చేనులకు వెళ్తే మొత్తం ఇళ్ల పనులు చేసినోడా. నువ్వు ఏ రోల పని తిరిగినోడు అంటే ఎవరిని గుద్ది వచ్చి నువ్వు సంపుతాడు ధైర్యం ఉందా అనుకోవచ్చు. ఊళ్ళో తిరిగిన అంత ధైర్యం అసలుకే ఉండదు ఆ పోరానికి. చాలా మంది ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటారు కదా, ఎందుకంటే పాస్బుక్ లేదు ఏంది అసలు ఏమో తెలియదు సార్. అయితే మనకు పాస్బుక్ల గురించి ఉన్నట్టుంది కానీ మనకు తెలియదు. ఇక ఇక అలా నాయననే చూసేది, అలా నాయన వరకే వ్యవసాయమే చేసిండు, ఇప్పుడు గిట్లా వ్యవసాయమే ఉంది ఆ పోరానికి. వ్యవసాయం చేసిండని తెలుసు, కాకపోతే ఉన్నట్టుంది ఇక తెలియదు. ఇక ఎవరెవరు ఎంతమంది ఉన్నట్టు కానీ తెలియదు ఇక మనకు. ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ పట్ట చేయడానికి ఎందుకు అభ్యంతరం అయింది, వాళ్ళ భూమిలో వాళ్ళ పట్ట చేసుకుంటానికే కాగితాల గురించే తిరిగినామన్నాడు. కానీ ఇక అంతవరకే మనకు తెలుసు. ఇక మరి ఆమె ఎంత పెట్టబోతి ఎట్లా చేసిందో, ఆమె ఎంత జాతాంచిందో, ఈయనకి ఎంత జాతాంచి ఎవడే కనుక్కుండో తెలియదు ఇక మనకు, భగవంతునికి తెలియాలి.